హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించే ఒక రెండు సులువైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాము. శీఘ్ర స్ఖలనం సమస్య అనేది ముఖ్యంగా చాలా మందిని వేధిస్తుంది. అయితే కొంతమందికి మ్యారేజ్ ముందు ఈ సమస్య ఉందని చాలా మంది భయపడుతూ ఉంటారు. అయితే మ్యారేజ్ ముందు కొంతమంది బయట పరాజయత కానివ్వండి, లేదంటే ఎవరితో లివింగ్ టుగెదర్ లో ఉన్నారు అనుకుందాం, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల ఏంటి అని అంటే ఎగ్జైట్మెంట్, టెన్షన్స్, ఓవర్ రొమాన్స్ ఇలాంటి ఎక్కువగా చేయడం వల్ల కొన్ని సందర్భాలు ఏంటంటే వీర్యం చాలా త్వరగా పడిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళు చాలా భయానికి గురైపోయి ఇదే శీఘ్ర స్ఖలనం అని భయపడుతూ ఉంటారు. దాన్ని శీఘ్ర స్ఖలనం అనుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి ప్రతిరోజు సంభోగం చేస్తున్నా కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అంటే 1 మినిట్ లోపే కనుక వీర్యం స్ఖలనం అయిపోతే దాన్ని శీఘ్ర స్ఖలనం అనుకోవాలి. ఈ శీఘ్ర స్ఖలన సమస్య అనేది కూడా నరాల బలహీనత వల్ల కానివ్వండి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, అధిక అసప్రాయం అలవాటు ఉన్న వల్ల కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్, మత్తు పదార్థాలు సేవించే వల్ల కానీ అధికంగా ఉంటుంది. ఈ సమస్య బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ నాన్ వెజ్ కూడా తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డ్రింకింగ్, స్మోకింగ్, మత్తు పదార్థాలు, గుట్కాలు, అంబాలు ఉంటాయి ఇలాంటివి అన్ని పూర్తిగా మానివేయాలి. సో దీనికి ఒక రెండు సులువైన చిట్కాలు తెలుసుకుందాం. ఒకటి ఇంటర్నల్ గా, అదేవిధంగా ఒకటి ఎక్స్టర్నల్ గా. ఎక్స్టర్నల్ గా అంటే బయట అంగానికి రాసుకునేటువంటి ఒక చిట్కా చెప్తాను. దీనికి చాలా సింపుల్, అందరికి అందుబాటులో ఉండేది హారతి కర్పూరం. హారతి కర్పూరాన్ని మెత్తగా చేసి దానిలో కొద్దిగా నూనె, ఓకేనా, మన కొబ్బరి నూనె ఉండగా కొద్దిగా కొబ్బరి నూనె వేసి మెత్తగా చేసి అంగం మీద ఒక 2-3 నిమిషాలు మంచిగా మసాజ్ చేసినట్లయితే అంగ స్తంభన అనేది కలుగుతుంది. వీర్యం త్వరగా పడిపోకుండా అంగం అనేది గట్టిగా స్తంభించి ఉంటుంది. అయితే ఒకసారి 2 సార్లకే ఫలితం చూపించకపోయినా కొద్ది రోజులు చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మాత్రం దీనివల్ల మీరు పొందవచ్చు. హారతి కర్పూరంతోది ఇకపోతే ఇంటర్నల్ గా, సో లోపలికి అంటే మనం లోపలికి తీసుకునేది ఏంటి, దీనికి కొద్దిగా ఒక ఆవు పాలు తీసుకోండి, ఓకేనా. ఆవు పాలలో అన్ని కూడా చిటికెడు మోతాదులో చేసుకోవాలి, ఓకేనా. ఆవు పాలలో జాజికాయ చూర్ణం, అన్ని చూర్ణాలు, జాజికాయ, జాపత్రి, ఓకేనా. అదేవిధంగా దీంతో పాటు పచ్చకర్పూరం అని దొరుకుతుంది, ఓకేనా. జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఓకేనా. దీంతో పాటు నాగకేసరాలు అని కూడా దొరుకుతాయి. దీన్ని కూడా మంచిగా దంచి, ఓకేనా, మెత్తగా చూర్ణం వేసుకొని ఈ 4 అందులో వేసుకొని బాగా కలుపుకొని ఆ పాలు సంభోగానికి 1 గంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే కనుక తప్పకుండా అంగం అనేది ఎక్కువసేపు స్తంభించి నిలకడగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా మంచి ఫలితాలను కూడా అందించడం. అంటే ఈ దీని వల్ల ఏమవుతుంది అంటే అటు ఎక్స్టర్నల్ గా, అదేవిధంగా ఇంటర్నల్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుంది. లోపల నుంచి బ్లడ్ సర్క్యులేషన్ రావాలి, అంగం మీద ఉన్న నరాలు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉండాలి, ఓకేనా. ఇలా రెండు ఒకేసారి చేయడం వల్ల మనము ఈ అంగ సంబంధ అంటే ఈ శీఘ్ర స్ఖలన సమస్య నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు చాలా రోజుల నుంచి కనుక ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న డాక్టర్లే పర్లేదు, లేదంటే నేరుగా మా వద్దకైనా సరే వచ్చి దీని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ ఉంటుంది, లేదా పైన నెంబర్కి ఫోన్ చేసి కూడా అడ్రస్ తెలుసుకొని కూడా మా దగ్గర రావచ్చు. వచ్చి మీ సమస్య గురించి తెలియజేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సలహాలని, అలాగే సూచనల్ని, అలాగే మెడిసిన్స్ ని ఎన్ని రోజులు వాడుకోవాలనే కాల వ్యవధి గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. అవసరమైన సంబంధించిన కొంచెం గైడ్ లైన్స్ ని, కొంత కౌన్సిలింగ్ ని, అదేవిధంగా ఆహార నియమాలను, మార్పులను, చేర్పులను అన్నింటినీ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో శరీరానికి అన్ని విధాల పౌష్టికాహారాలు అందించినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు అన్నింటి నుంచి కూడా మనం పూర్తిగా దూరంగా ఉండడం. అండ్ ముఖ్యంగా శారీరక సమస్యలు, మానసిక సమస్యలు రెండింటిని మనం దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాటి కోసం ఒకసారి మమ్మల్ని సంప్రదించడం అనేది ఉత్తమమైన మార్గం అవుతుంది. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక ఫోన్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మీ సమస్యలు తెలియజేసి మీ వద్దకు మీరు మెడిసిన్ తెప్పించుకోవచ్చు, సలహాలని, సూచనలు కూడా పొందవచ్చు. ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది తిరిగి ఎట్లా ఉంటుందంటే చిరిగి చిరిగి గాలివాన అయినట్టుగా సమస్య చిన్నగా పెరిగి అది చాలా పెద్ద సమస్యగా అయిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు క్యూర్ చేసుకోవాలి అన్నా కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని అనిపించినప్పుడు ముందు స్టార్టింగ్ లో చిట్కాలు ఫాలో అవ్వండి, మంచి ఫలితాలు ఇస్తాయి. సమస్య ముదిరింది అనుకోండి, ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి, ఓకేనా. అందులో ఆయుర్వేదం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. కొన్ని 100 రకాల వ్యాధులను క్యూర్ చేయగల సత్తా ఆయుర్వేదంకి ఉంది అని చాలా మంది నిరూపిస్తున్నారు. సో ఎన్నో అద్భుతాలను కూడా చేసి చూపిస్తుంది. మీరు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, చాలా మంది ఏంటంటే వయాగ్రాలు కానీ వాటికి అలవాటు పడిపోయి చాలా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారు. సో ఇలాంటి లైంగిక సమస్యలకు ఎప్పుడు కూడా మీరు వయాగ్రాలు లాంటివి వాడకండి. న్యాచురల్ గా క్యూర్ అయ్యేటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ ని వాడండి. దీనివల్ల మీ సమస్యలు చాలా త్వరగా క్యూర్ చేసుకోవచ్చు అండ్ పర్మనెంట్ గా కూడా క్యూర్ చేసుకోవచ్చు, ఓకే. సో మీరు కనుక
ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఫైనాన్స్ పొందు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.